హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోస్ట్ వీడియోలోని అండ్ మనకైతే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి అండ్ ప్రజెంట్ ఈ యొక్క వీక్ యొక్క పోలింగ్ అయితే మనకైతే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే పోలింగ్లో ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారు అండ్ ఎవరు లో పొజిషన్లో ఉన్నారు అండ్ ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అండ్ ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయి అనేది ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం క్లారిటీ తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడులా వీళ్ళకి వెళ్ళే ముందు సో మా తరపు నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ నేను తెలియజేయాను ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ అవుతున్నట్లయితే మాకు కూడా కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. సో మన వాళ్ళు కూడా చూస్తున్నారు, మనకు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నారని. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ నేను తెలియజేయాను ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ అవుతున్నట్లయితే మాకు కూడా కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. సో మన వాళ్ళ నుంచి కూడా సో మనకు కూడా కొంత సపోర్ట్ వస్తుందని. ఓకే ఫ్రెండ్స్, ఇక మరి టాపిక్లోకి కానీ వెళ్ళిపోయినట్లయితే అండ్ ఈ యొక్క వీక్ పోలింగ్లో చూసుకున్నట్లయితే టాప్ పొజిషన్లోనైతే మనకైతే ఇక్కడైతే ఫస్ట్ పొజిషన్లో కానీ చూసుకున్నట్లయితే నిఖిల్ అయితే మనకి ఫస్ట్ పొజిషన్లో అయితే ఉన్నారు అండ్ ఇంకా సెకండ్ పొజిషన్లోనైతే విష్ణుప్రియ అయితే సెకండ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకా థర్డ్ పొజిషన్లో కానీ చూసుకున్నట్లయితే నైనికా కూడా అండ్ థర్డ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకా ఫోర్త్ పొజిషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకైతే మణికంఠ అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఇంకా ఫిఫ్త్ పొజిషన్లోనైతే బాస అయితే ఉన్నాడు. అండ్ ఇంకా సిక్స్త్ పొజిషన్లోకి వచ్చినట్లయితే సీత కూడా అండ్ మనకి ఇక్కడ సిక్స్త్ పొజిషన్లోనైతే కనిపించడమే జరుగుతుంది. అండ్ ఇంకా మనం సెవెంత్ పొజిషన్లో కానీ చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ అయితే మనకి సెవెంత్ పొజిషన్లో అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్ దాంట్లో కానీ చూసుకున్నట్లయితే ఆదిత్య అయితే అండ్ ఫైనల్ పోలింగ్లో అయితే మనకి ఇక్కడైతే కనిపించడమే జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్ అప్డేట్ అనమాట. అండ్ ఇది ప్రజెంట్ ఈ యొక్క వీక్ అప్డేట్. ఏమో నెక్స్ట్ వీక్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అండ్ రేపైనా ఏదైనా చేంజ్ అవ్వచ్చు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పెట్టి. అండ్ ఇది కంప్లీట్ అప్డేట్ అనమాట. మరి మీరు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ కాకుండా అప్డేట్ కానీ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ నేను తెలియజేయండి. అండ్ ఇంక ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 ఎవరైతే విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.